మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఆ దినములందు బప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడని యూదాయు అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకవేయునకొని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను. ఒంటరోమములో వస్త్రములను మొల చుట్టూ తొలిదట్టియు ధరించుకునేవాడును, మిడతలను అడవితేనను అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదాయు వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యుద్ధకు వచ్చి తమ పాపాలను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి. అతడు పరిసయ్యలలోను సద్దుకయ్యలలోను అనేకులు బాప్తీసము పొందువచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గుడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వెయ్యబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరడి అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలిలియ నుండి యోర్దాను దగ్గరున్న అతని యుద్ధకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీతో బాప్తిజము పొందవలసిన వాడని ఉండగా నీవు నా యుద్ధకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడలాగూ కానిచ్చెను. యేసు బాప్తిజము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించున్నాని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను.